ఎవరమ్మా నువ్వు? నేను సుచిత్రకి ఫ్రెండ్ని. అలాగా వెళ్ళు. ఉమా, సత్య ఎలా ఉన్నాడు? అన్నయ్య కూడా నీలాగే కుమిలిపోతున్నాడు. ఈ దిగులతో ఎగ్జామ్స్ కూడా పూర్తిగా రాయలేదు. ఎంత చెప్పినా మా అమ్మ సరిగ్గా భోంచేయనంటుంది. మా ఇంట్లోని సంతోషం అంతా ఏమైపోయిందో తెలియడం లేదు. అన్నయ్య, ఒక్కసారి నీతో మాట్లాడితే చాలు. ఓ జగన్నాథం, ఇప్పుడు రౌడీలు ఎలా ఉన్నారు? ఎవరు లేరు సార్, వాళ్ళు ఉనికి కనపడ. సిటీలో కాదు, మీ ఇంటి సంగతి. నీ కొడుకు ఎలా ఉన్నాడు? కుదురుగా ఉన్నాడు సార్. జాగ్రత్తగా ఉండం. మనం వస్తాం సార్. చంపేస్తా వాళ్ళిద్దరికి. నువ్వు రాయబారివా? ఈ విషయం కమిషనర్ తెలిసిందంటే మన కుటుంబాన్ని లేకుండా చేసేస్తాడు. సత్య సుచిత్ర చూడడం కుదరక ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా? అందువల్లే నేను దీన్ని వాళ్ళ ఇంటికి పంపించాను. వాళ్ళిద్దరిని విడదీయడం మహాపాపం అండి. మనం ప్రాణాలతో ఉంటేనే కదా పాపం మనగదగులుతుంది. ఏయ్, డబ్బు అధికారం ఉన్నవాడు ఏమైనా చేస్తారు. కమిషనర్ గారు కారుస్తే పరిగెత్తుకెళ్ళి డోర్ తెరవాల్సిన పరిస్థితి నాది. ఆ కారులో నా కొడుకు వెళ్ళాలి నాశపడితే అది జరుగుతుందా? నా బిడ్డలకు ఎలాంటి కష్టము రాకూడదని నేను రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను, కానీ వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. ఇదంతా చూస్తూ నేను ఇంకా బతుకున్నానే. నా కర్మే, నా కర్మ. మెల్లగా నడవమ్మా. వెరీ గుడ్, నైస్. కూర్చోమ్మా. జాగ్రత్త, జాగ్రత్త. మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లోనే కూర్చోవడం వల్ల మెంటల్ గా డిస్టర్బ్ అయింది. ఒక చేంజ్ కోసం బయటికి పంపించండి. ఓకే డాక్టర్, మీరు రండి. డాక్టర్, ఫాదర్ గా ఏ కాంప్లికేషన్స్ ఉండవుగా? మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. తనతో పాటు ఇద్దరు వాచ్మెన్ వస్తున్నారా? తెలియదు, తక్కువ కదా. వాళ్ళు వాచ్మెన్ కదరా, పోలీసులు రా. ఏంటి, నాకు కూడా వస్తుంది. ఇక్కడ కనిచేద్దామా? వన్ మినిట్. స్వామి కొండకి ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే నెలలో సామి. స్వామి పోలీసులు సూపర్ రా. ఇంకొకటి ఉన్నాడే, ఇప్పుడు ఏం చేద్దాం? మై హూనా పట్ట పగలే పోలీసు వాళ్ళ లాఠీ లాక్కెళ్ళిపోతున్నారు. ఇంకానే టోపీ లాక్కెళ్ళలేదు. అవును, నువ్వు లంచం తీసుకుంటావట. ఆ విషయం మీకెలా తెలుసు? లంచం తీసుకునే పోలీసులు అంటే నాకు నచ్చదు. మాల వేసుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, లేదంటే గంట పగిలిపోయి ఉంటది. ఏ తీసుకో లాటి. అవును, మీరెవరు? నేను ఆదికేశవ రెడ్డి, వీడు సమరసింహారెడ్డి. మరి వీడు ఇంద్రసేనారెడ్డి. అయితే 50 రూపాయలు ఇవ్వు. పోలీసు వాళ్ళ దగ్గర మాట ఎన్నికనేసారా? నువ్వు నైట్కి వచ్చేసింది. నా టోపీ ఇవ్వు. తీసుకోని టోపీ. అయ్యో, అమ్మాయి గారు ఏమయ్యారు? ఏమో.
మేము కేర్ఫుల్ గానే ఉన్నాం, కానీ వాడి ఫ్రెండ్సే మమ్మల్ని డైవర్ట్ చేసి మోసం చేశారు సార్. జగన్నాథం ఎక్కడ? సార్ ఏంటి సార్ మా ఇంటికి? ఏ, నేను మీ ఇంటికి రాకూడదా? లోపలికి రండి సార్, ఇది మా సొంతిల్లే, మా తాతగారు తెప్పించారు. మీ అమ్మాయి మా ఇంట్లో, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావ్? జగన్నాథం నటించకు, ఏం తెలియనట్టు నటించకు. నీ కొడుక్కి నువ్వే నేర్పిస్తున్నావని నాకు తెలుసు. సార్ ఏంటి సార్? మీరు నువ్వెవడవి? నీ తాహత ఏంటి? యు ఆర్ జస్ట్ ఏ కానిస్టేబుల్. నేను కారులో వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసి సెల్యూట్ కొట్టే ఒక కానిస్టేబుల్వి, జస్ట్ కానిస్టేబుల్. నీకు నా కూతురు కోడలుగా రావాలని ఆశ? మాకలంటా మా నాన్నని కొట్టిన ఈ చెయ్యి కమిషనర్ చెయ్యి కాకుండా ఉండుంటే ఈ పాటికది నీ బాడీ నుంచి తెగిపోయి ఉండేది. నీ మీద కిడ్నాప్ కేసు పెట్టి మీ నాన్న చేతే నిన్ను లాఠీతో కుక్కను కొట్టినట్టు కొట్టించి రోడ్ల వెంట ఈడ్చుకుపోతాను. నేను పోలీస్ కమిషనర్ని, జ్ఞాపకం ఉంది. నువ్వు నన్ను కొట్టడం పెద్ద విషయం కాదు, అదే పోలీసుల ముందు నేను నిన్ను ఒక్క దెబ్బ కొట్టాననుకో, దాన్ని నువ్వు తట్టుకోలేవు. అది నువ్వు గుర్తుంచుకోవద్దు అనుకుంటే మొదటికే మోసం చేస్తాను బాబు. ఎందుకు మాట్లాడుకుని పుట్టి మా పొరుగు తీస్తున్నావు? అయ్యో సార్, నా గురించి మీకు తెలుసు. ఈ ఒక్కసారికి వాడిని వదిలేండి సార్, వాడేమి చేయకండి సార్. వాడేదో తెలియక తప్పు చేశాడు, మీకు కాళ్ళు పట్టుకుంటాడు సార్. నా కోసం అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం నాకు నచ్చదు. జగన్నాథం రిలాక్స్. సుచి రా. తను రాదు. నేను రమ్మంటున్నాను రా. నేను చెప్తున్నానుగా, తను నీతో రాదు. నేనే తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చి వదులుతాను. పో. ఆగండి సార్. సార్ ప్లీజ్ రై, నీ తండ్రిగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వెళ్ళమనరా, వెళ్ళమను. సుచి పో. షిట్. జగన్నాథం, రేపటి నుంచి నువ్వే మా ఇంటికి కాపలా ఉండాలి. ఏ కుక్క ఇంట్లో దూరకుండా చూసుకో. సార్ నాకు లైసెన్స్ ఉంది సార్. నేను నిన్ను అడగలేదే. పోనీ ఆర్సీ బుక్ చూపించిన అవసరం లేదు. మరి నన్ను ఎందుకు ఆపారు సార్? ఈ మంకీ క్యాప్ వేసుకుని చూపించారు. రాను రాను మీ హింస తట్టుకోలేకపోతున్నాం సార్. నోట్లోంచి గాలి ఊదమంటారు, ఎయిట్ వేయమంటారు, ఇప్పుడేంటంటే మంకీ క్యాప్ వేసుకుని చూపించమంటున్నారు. మీ హింస తట్టుకోలేక బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను. తీవ్రవాదులు అటాక్ చేసి వెళ్ళిపోయారా? అందుకే వేసుకుని చూపించమన్నాను. వేసుకోరా. అసలు గుర్తుందా లేదా అటాక్ చేసిన తీవ్రవాదులు ఇలా సిటీలో తిరుగుతారా ఏంటి? అయినా నువ్వు చూస్తుంటే తీవ్రవాదులు ఉన్నానా? మొహం మొత్తం మూయరా, కళ్ళు మాత్రం కనిపించాలి. ఇప్పుడు బాగున్నానా? పోరా. నిజంగా పోమంటారా? పోరా. సార్ ఆ తీవ్రవాదులు ఎప్పుడు పట్టుకుంటారు? ఎప్పుడు పట్టుకుంటారు సార్? దొరికినప్పుడు రా. పోరా. వీడే ఒక తీవ్రవాదులే ఉన్నాడు. రే ఆగరా. నేను ఇతన్ని పెళ్లి చేసుకోను డాడీ. నీ ఇష్టం గురించి నేను అడగలేదు. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపిస్తాను.
ఇచ్చుడు, వీడు ఒట్టి కానిస్టేబుల్ కూడా కాదు, ఐపీఎస్, ఐపీఎస్ ఆఫీసర్. ఇతనితోనే నీ పెళ్లి, అండర్స్టాండ్? ఇదిగో పంతులో సార్, నా కూతురు పెళ్లికి వెంటనే ముహూర్తం చూసి డేట్ ఫిక్స్ చేయి. అలాగే.